బిగ్ బాస్ సీజన్ 7 లో లాంచ్ రోజు నుండే టాస్కులు మొదలయ్యాయి. ఫర్నిచర్ లేకుండా కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి మొదటి రోజే ఫర్నిచర్ కోసం టాస్క్ చేయించారు బిగ్ బాస్. అది ఒక శాంపుల్ టాస్క్ గా కంటెస్టెంట్స్ కు గుర్తుండిపోయింది. ఇక దాని గురించి పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 7 లో అసలైన మొదటి టాస్క్ మొదలైంది. అది కూడా కంటెస్టెంట్స్ ఎవరైతే ఈ టాస్క్ విన్ అవుతారో వారికి 5 వారాల పాటు ఇమ్యూనిటీ లభిస్తుందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఉత్సాహంగా టాస్క్ లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. కానీ అది కుస్తీ పోటీ అని తెలిసేసరికి కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి టాస్క్ ఫేస్ ది బీస్ట్ అనే కంటెస్టెంట్స్ అంతా బాడీ బిల్డర్స్ తో పోటీ పడే టాస్క్ అయినా దానితో చాలా ఫన్ క్రియేట్ అయింది. అమ్మాయిలంతా అసలు ఈ కుస్తీ పోటీలు ఎలా అని భయపడ్డారు. ముఖ్యంగా కిరణ్ రాథోడ్ అయితే టాస్క్ కోసం రింగ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫన్నీగా ప్రిపేర్ అవుతూ అందరినీ నవ్వించింది. రతిక అయితే రింగ్ లోకి వెళ్లిన కాసేపట్లోనే అవుట్ అయ్యి తిరిగి వచ్చింది. ఈ టాస్క్ లో అందరికంటే తక్కువ సమయం రింగ్ లో ఉన్న కంటెస్టెంట్ శివాజీ. వెళ్లిన కాసేపట్లోనే ఆ బాడీ బిల్డర్ వెనక్కి తోయగా శివాజీ రింగ్ బయటపడ్డాడు. బాడీ బిల్డర్ లాగా బిల్డప్ ఇచ్చిన గౌతమ్ కృష్ణ సైతం రింగ్ లో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. గౌతమ్ కృష్ణ దగ్గర నుండి కుస్తీ కోసం టిప్స్ తీసుకున్న శుభశ్రీ కాస్త కుస్తీ పట్టడానికి ప్రయత్నించినా ఎక్కువసేపు రింగ్ లో ఉండలేదు. అందరి కుస్తీలను చూస్తూ కూర్చున్న షకీల భయంతో అసలు రింగులోకే వెళ్ళనని ఏడ్చింది. బిగ్ బాస్ 5 లీటర్ల నూనె తెప్పించండి, ఒళ్ళంతా పూసుకుంటాను, అప్పుడు ఓడిపోను అంటూ సరదా కామెంట్స్ చేసింది. ఆపై రింగులోకి వెళ్లే ముందు కూడా కాసేపు ఫన్ క్రియేట్ చేసింది షకీల. షకీల తర్వాత ఆ రేంజ్ లో నవ్వులు పోయించిన కంటెస్టెంట్స్ తేజ. ఈ రోజు టాస్క్ లో టేస్టీ తేజ చేసిన కామెడీకి కంటెస్టెంట్స్ అంతా కడుపుబ్బ నవ్వుకున్నారు. రింగ్ లోకి వెళ్లకుండా కాసేపు మారం చేసిన తేజ వెళ్లిన తర్వాత పర్వాలేదనిపించుకున్నాడు. టైమింగ్ లిస్ట్ లో 3వ స్థానాన్ని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ఫేస్ ది బీస్ట్ లో రింగ్ లో ఎక్కువసేపు ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫైనల్ రౌండ్ కు క్వాలిఫై అవుతారని అక్కడ వారిద్దరికి పోటీ ఉంటుందని చెప్పారు. అయితే టాస్క్ పూర్తయ్యే సమయానికి అబ్బాయిల్లో టాప్ స్థానంలో ఆటా సందీప్, అమ్మాయిల్లో టాప్ స్థానంలో ప్రియాంక జైన్ ఉన్నారు. ఆటా సందీప్ తర్వాతి స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇద్దరికి కేవలం 5 సెకండ్ల తేడా మాత్రమే ఉంది. ఇది చూసిన పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. బయట కూడా కన్నీళ్లు పెట్టుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ హౌస్ లో కూడా అలాగే ఉంటున్నాడంటూ కొందరు నెటిజన్లు మళ్ళీ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఏడుస్తున్న పల్లవి ప్రశాంత్ ను కంట్రోల్ చేయడానికి కంటెస్టెంట్స్ ఎంతో ప్రయత్నించినా అతడు మాట వినడానికి సిద్ధంగా లేడు. పల్లవి ప్రశాంత్ కావాలనే తన మీద సింపతి తెచ్చుకోవడానికి ఇతర కంటెస్టెంట్స్ పై ప్రేక్షకుల్లో నెగిటివిటీని క్రియేట్ చేయడానికి ఇలా చేస్తున్నాడని అనదీప్ వివరించాడు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.